మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయకపోవడం పట్ల నిరసనలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం అర్హులైన నిరుపేదలందరికీ దసరాలోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని, లేని పక్షంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మేడం బాలకృష్ణ. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయకపోవడం పట్ల నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకులు. రెండు నెలల క్రితం అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని, దాని ఫలితంగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గత నెల 7వ తారీఖున లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. కానీ రెండు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించలేదని, ఈ దసరాలోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వంట వార్పు కార్యక్రమం చేపడతామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేడం బాలకృష్ణ హెచ్చరించారు. మెదక్ లో కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో పంపకాలు సరిగ్గా నిర్వహించలేదని, రామేంపేటలోనైనా పక్షపాత ధోరణిలో కాకుండా నిష్పక్షపాతంగా నిరుపేదలకు అందజేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మేడం బాలకృష్ణ అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, లబ్ధిదారుల సమక్షంలో ప్రతిక విరేకల సమక్షంలో ఆర్డీఓ సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రొయ్యల పోచయ్య, డాకి స్వామి, చింతల యాదగిరి, అల్లాడి వెంకటేష్, వెంకట్ గౌడ్, చాకలి వెంకటి, దోమకొండ వెంకటి, గొల్ల రమేష్ పాల్గొన్నారు. నమస్కారం. ఒక రెండు నెలల క్రితం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చూసి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి రామాయంపేట మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో ఈ డబుల్ బెడ్రూమ్లకు మౌలిక వసతులు కల్పించాలి, ఈ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, దీన్ని నిరోధించాలనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పర్యటన చేయడం జరిగింది. పర్యటన చేసిన తర్వాత ఆధార బాధరగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు అబద్ధాల హరీష్ అన్నని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ రామాయంపేటలో ఒక ప్రెస్ మీట్ పెట్టిచ్చేసి అన్నిటితో పాటు 7వ తారీఖు రోజు ఇది ఇనాగ్రేషన్ అవుతుంది డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఎన్ని 7 తారీఖులు పోవాలి, మళ్ళీ ఆ ఏ నెల 7వ తారీఖు, ఏ సంవత్సరం 7వ తారీఖు, దావింకన్ ఏ నెల 7వ తారీఖు, మళ్ళీ ఏ సంవత్సరము, అరువులైన లబ్ధిదారులు అందరూ ఎంతోమంది ఉన్నారు అరువులైన వాళ్ళు, వాళ్ళని స్క్రీనింగ్ చేసి రా, స్క్రీనింగ్ చేసిన తర్వాత ఏం చేస్తుర్రు, ఇక్కడ మౌలిక వసతులు ఏమైనాయి, మౌలిక వసతుల మీద దృష్టి లేదు, అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత మేము సోషల్ సర్వే చేస్తున్నాం, అరువులైన జాబితా తయారు చేస్తున్నాం అంటున్నాం. అరువులైన జాబితా తయారు చేసిన తర్వాత విపక్షాలను, పత్రికామిత్రులను, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను అందరినీ కూర్చుండబెట్టి అప్లికేషన్ చేసుకున్న ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరిని కూర్చుండబెట్టి కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, ఈఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, మున్సిపల్లో కానీ డ్రా తీస్తే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారు, పద్మాదేవేందర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, అబద్ధాల హరీష్ రావు గారు, ఎందుకంటే మీ విశ్వసనీయత కోల్పోయారు. మెదక్లో మొన్ననే డబల్ బెడ్రూమ్లు అలాట్ చేశారు, చాలామందిని మబ్బె పెట్టారు. ఇది ముఖ్యంగా అందరు గమనించాల్సిన అంశం. మేము డ్రా తీస్తున్నాం అనేది అది చాలా తప్పుడు ప్రచారం చేశారు.